చాలా వంటింటి షెఫ్స్ కాన ఈరోజు నేను చేయబోయే రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ మూంగ్ దాల్ లడ్డు అండి, పెసరపప్పు లడ్డు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కనుక కృష్ణుడికి ప్రసాదంగా చేసి పెడితే తప్పకుండా మన కోరికలన్నీ కూడా వెంటనే అలా చిటికలో జరిగిపోతాయి అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. మనకి బయట స్టోర్స్లో ఐ మీన్ షాప్స్లో కూడా దొరుకుతుంది, కానీ ఇంత సింపుల్గా మన ఇంట్లో మనం చేసేసుకునే ఈ రెసిపీ కోసం బయటకు వెళ్ళి మనం అవి కొనుక్కురావాల్సినంత షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, మనం ఎలా చేద్దాం అన్నది ఇప్పుడు చూసేద్దాం. సో నేను ఇక్కడ ప్యాన్లో 1 ఫుల్ కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఎలా అంటే సున్నుండలు చేసేటప్పుడు మనకి ఎంత కమ్మని వాసన వస్తుంది, అలాగే ఇది కూడా అంత మంచి కమ్మని వాసన వచ్చేంతవరకు మనం దీన్ని సన్న మంట మీద అంటే లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పంచదార తీసుకుంటున్నాను నేను ఈరోజు. సో 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 3/4 కప్ పంచదార అండ్ 2 ఇలాచీస్ పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. అండ్ మీన్వైల్ నాకు ఇది కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా నేను పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇది ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు, ఆ సున్నుండ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలా కూడా, అంటే మనం ఇసిరితే కొంచెం అంత రఫ్నెస్ ఉంటుంది సున్నుండ, ఆ టెక్స్చర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సున్నుండ టెక్స్చర్లో దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకుంటున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 2 ఫుల్ స్పూన్స్ అన్న సరిపోతుంది అన్నమాట. సో ఇది కరిగాక మనం ఏదైతే పెసరపప్పు పొడి చేసి పెట్టుకున్నామో పౌడర్, ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది ఇప్పుడు ఈ నెయ్యిలో 2 నుంచి 3 నిమిషాలు చక్కగా, అంటే ఆల్రెడీ మనకి మంచిగా రోస్ట్ అయిపోయింది బట్ ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా మనకి చక్కగా రావడం కోసం ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ పెసరపప్పుని ఈ నెయ్యిలో వేయించుకున్నాం. అండ్ నా ఇప్పుడు దీంట్లో పంచదార పొడి, మీ టేస్ట్కి తగినంత పంచదార పొడి వేసుకోండి. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పిన కొంచెమంత ఎక్కువే తీసుకుంటాను నేను షుగర్ అన్నది. సో మీ కన్సిస్టెన్సీకి సరిపడినంత షుగర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి, మనం ఈ వేడి మీద మనం ఉండాలి చుట్టలేము కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. సో ఇది నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. అండ్ నా ఇప్పుడు దీన్ని నేను చక్కగా ఉండలు చుట్టేసుకుంటున్నానండి. చాలా ఈజీగా కూడా ఉండ అయిపోతుంది అనమాట. మీకు ఏమైనా ఉండ అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఇలాగా ఉండలు అయిపోతాయి అన్నమాట. లడ్డూస్లా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, అంటే కొన్ని ఒక్కొక్కసారి మనకి లడ్డూలా ప్రిపేర్ చేయడానికి రావు, పొడి పొడిగా ఉంటాయి. బట్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఈజీగా మనం లడ్డు చేయడానికి అన్నది ఈజీగా ఇది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనకు కావాల్సినన్ని లడ్డూస్ అన్నవి మనం ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి. అంతేనండి, మన లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది, మన పెసరపప్పు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా చెప్పాను కదా, ఓన్లీ పెసరపప్పు, పంచదార, ఇలాచి అండ్ ఘీ, ఇవి అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండేవే. సో చాలా సింపుల్ అయిన రెసిపీ, చాలా టేస్టీగా ఉండే రెసిపీ. వితిన్ 15 to 20 మినిట్స్లో మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఏం హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ అండ్ సింపుల్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ చాలా ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఒకసారి కనుక మీరు మీ ఇంట్లో ఇది ప్రిపేర్ చేస్తే ఇది చాలా సింపుల్, టేస్టీ అండ్ కొంచెం ఎనర్జీ, పెసరపప్పు కాబట్టి మంచిది కూడా. సో మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ కనుక. దట్స్ ఆల్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్ బై వంటింటి షెఫ్.